హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, అస్సలాం వాలేకుమ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం రాజ్మా చావల్ అయితే చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రొసీజర్ మొత్తం చెప్తాను, మీరు కూడా చూసి సేమ్ ఇలాగే చేసుకోండి. దానికోసం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రాజ్మా వచ్చేసి ఒక 2 కప్స్ తీసుకొని ఒక నైట్ మొత్తం మనం నానపెట్టి పెట్టుకోవాలి. అవి బాగా నానిపోయినాక నెక్స్ట్ డే వాష్ చేసేసి ఇంకా ఆ వాటర్తోనే మనం మంచినీళ్ళు వేసేసుకొని అదే వాటర్తో కుక్కర్లో ఒక 5 విజిల్స్ పెట్టేయండి. ఈలోపు నేను ఒక 4 కప్స్ బాస్మతి రైస్ నానపెట్టి పెట్టుకున్నాను. 4 కప్స్కి బాస్మతికి 5 కానీ 6 కానీ వాటర్ వేసుకోండి. చూసారా, రాజ్మా వచ్చేసి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, ఆ షేప్ అలాగే ఉండాలి, కాకపోతే కుక్ అయి ఉండాలి మెత్తగా. అప్పుడు సపరేట్ చేసుకోండి, వాటర్ నుంచి రాజ్మాని మొత్తం సపరేట్ చేసుకొని సేమ్ అదే కుక్కర్లో బాగా సన్నగా తరిగిన ఒక 2 ఉల్లిపాయలు, ఇది వచ్చేసి జీరా రైస్కి ఒక 3 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసి పెట్టుకున్నాను. అలా చాపర్లో వేసుకొని బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఇది ఎలా ఫ్రై అవ్వాలంటే మనకి డార్క్ బ్రౌన్ రాకూడదు, బాగా డీప్ ఫ్రై, మనం బాగా ఫ్రై చేసుకుంటాం కదా, అలా కాకుండా జస్ట్ కలర్ చేంజ్ అవుతే చాలు. ఆనియన్స్ కొంచెం మనకు పచ్చి వాసన పోయి కలర్ చేంజ్ అయ్యిద్ది కదా, అప్పుడు మనం ఒక 2 స్పూన్స్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. ఆనియన్స్ ఆ కలర్ వస్తే చాలు, మరీ మనకి డార్క్ బ్రౌన్ అయితే అవనవసరం లేదు ఈ కర్రీకి. అలా ఫ్రై చేసుకొని కొద్దిగా ఆయిల్ అలా బయటికి రాగానే టొమాటోస్ వచ్చేసి 3 టొమాటోస్ తీసుకున్నాను, పెద్ద సైజ్ టొమాటోస్, 3 టొమాటోస్. అది కూడా సన్నగా చాప్ చేసేయాలి. అలా మీకు చాప్ చేయడం కుదరలేదు అంటే మిక్సీ అయినా పట్టేయండి, అంతా సన్నగా అయిపోవాలి. ఈ టొమాటోస్ ఇప్పుడు బాగా మగ్గిపోయి వాటర్ అనేది బయటికి రావాలి. ఈలోపు జీరా రైస్కి జీరా ఒక 2 స్పూన్స్, పచ్చిమిర్చి ఒక 5 కానీ 6 కానీ సన్నగా తరిగి వేసుకోండి. షాజీరా ఉంటే అదొక 1 స్పూన్ వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయండి అందులో, దాంతో ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది. ఇక్కడ కర్రీ చూశారు కదా, టొమాటోస్ కూడా నీట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. ఇది వచ్చేసి ఎవరెస్ట్ వాళ్ళది రాజ్మా మసాలా. ఇది కంపల్సరీ ఈ కర్రీ చేసేటప్పుడు కావాలి. మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఏ షాప్లో అయినా దొరికిద్ది కాబట్టి ఇది తెచ్చుకొని చేసుకోండి. ఇది వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేయండి. వేసి కొద్దిగా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మసాలాలన్నీ. ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం రాజ్మా బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేశాను నేను, అందుకే సాల్ట్ ఒకసారి మీరు కన్సిస్టెన్సీ అది మొత్తం చూసి టెస్ట్ చేసి మీ టేస్ట్ లెవెల్స్కి కరెక్ట్గా ఉంటే చూసి వేసుకోండి సాల్ట్. ఇప్పుడు మనం ఆ రాజ్మాని సపరేట్ చేసి ఉంచిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా ఇందులో వేసేయండి. ఆ వాటర్ని పడేయకండి, ఆ వాటర్ని కూడా ఇప్పుడు వేసేసుకొని కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఇంకా ఇది చిటపటలాడుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది జీరా రైస్లో కరివేపాకు వేసుకుంటే, చాలా టేస్టీగా కూడా ఉండిద్ది. మనం ఇందులో జీరా ఫ్లేవరు, ఆ పచ్చిమిర్చి ఫ్లేవరు, నెయ్యితో చేస్తున్నాం కదా, ఒట్టి రైస్ తిన్నా సరే చాలా బాగుండిద్ది. ఒకసారి చేసుకొని చూడండి. ఇందులో ఏంటంటే ఇంకా అల్లం వెల్లుల్లిపాయ అవేమి వేయకూడదు, ఎందుకంటే మనం చేసుకున్న కర్రీ స్పైసెస్ ఉంటాయి,
రైస్ వచ్చేసి ప్లెయిన్ ఉండిద్ది, అప్పుడే టేస్ట్ బాగుండిద్ది. ఇంకా కుక్కర్లో వేసేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవడమే. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా వండుతున్నప్పుడైతే ఇవన్నీ ఫ్రై చేసుకొని, ఎసరు వేస్తాం కదా మనం, ఎసరు వేసుకొని బియ్యం వేసుకొని ఇంకా నార్మల్గా మనం బియ్యంలానే వండేసుకోవడమే. ఇంకా ఇక్కడ చూసారా, కర్రీ ఇలాగైన తర్వాత కొద్దిగా ఒక్క హాఫ్ స్పూన్ రాజ్మా అంతవరకు కొంచెం మెదపండి, అప్పుడు మనకి గ్రేవీ థిక్నెస్ ఉండిద్ది. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది, రైస్ కుక్కర్లో చాలా బాగా వచ్చింది. ఎందుకు రాజ్మాని మెదపమన్నానంటే కొంచెం థిక్ వచ్చిద్దని గ్రేవీ, అంతేగాని ఇంకా దాని మించి ఏం లేదు. కొంచెం మెదిపితే చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో, కొంచెం థిక్గా అలా వస్తాయి. అందుకే కొన్ని రాజ్మా అంతవరకు అలాగ మ్యాష్ చేసుకోండి, మిగతావి అలాగే ఉండనివ్వండి. ఒక స్పూన్ అంతవరకు మ్యాష్ చేస్తే చాలు. ఇప్పుడు ఇది స్టవ్ ఆన్లోనే పెట్టి ఇందులో ఒక 4 పచ్చిమిర్చి, జింజర్ ఏమో అలా కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అల్లం జస్ట్ ఇది మనం దించే ఒక 2 మినిట్స్ ముందు. ఇంకా ఇది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచితే చాలు, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి ఇంకా కొత్తిమీర అవేమీ వేయకూడదు, ఆ ఫ్లేవర్తో టేస్ట్ పాడైపోయిద్ది. ఇంకా ఇలా ఉంటేనే బాగుండిద్ది. ఇంకా మన రాజ్మా చావల్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే సర్వ్ చేస్తున్నాను వేడివేడిగా, జీరా రైస్ పెట్టుకొని పక్కన రాజ్మా కర్రీ వేసుకున్నాను. చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా సేమ్ ఇలాగే చేసి ఎంజాయ్ చేయండి. చాలా తక్కువ టైంలో అయిపోయింది, అసలు కర్రీ చేసినట్టే అనిపించలేదు. చాలా తొందరగా కూడా అయిపోయింది, ఈజీగా కూడా ఉంది ప్రాసెస్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.